नमस्ते वेलकम टू एसीटी न्यूज़ నేను కల్పన బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ క్షయ నిర్మూలన అందరి బాధ్యత అవగాహన ర్యాలీలో డాక్టర్ సుధాకర్ మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలి సిఐటియు నిరసన అవగాహనతోనే ముండి క్షయ నివారణ సాధ్యం వైద్యుల స్పష్టీకరణ ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను నిలిపివేయాలి కార్మిక సంఘాల డిమాండ్ జగన్ విజయ్ సాయిలు నెంబర్ 1 బ్రోకర్లు మాజీ మంత్రి బండారు మండిపాటు టీబీ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది నినాదంతో జిల్లా క్షయ నివారణ సంస్థ నగరంలో ఓ అవగాహన ర్యాలీ నిర్వహించింది ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా జిల్లా క్షయ నివారణ సంస్థ నిర్వహించిన ఈ ర్యాలీలో టీబీ ఆసుపత్రి కేజీహెచ్ ఆంధ్ర వైద్య కళాశాల వైద్యులు సిబ్బంది వివిధ విద్యా సంస్థల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు సిరిపురం ద్రోణంరాజు సర్కిల్ నుండి వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనా వరకు సాగిన ఈ ర్యాలీని ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్ జెండా ఊపి ప్రారంభించారు టీబీ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది పేరిట ముద్రించిన మాస్కులు ధరించి వైద్యులు సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ 2025 నాటికి మన దేశంలో క్షయను పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వ సంకల్ప సాధన దిశగా ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు మార్చ్ 24 ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ టీవీ దినోత్సవం కింద మనం జరుపుకుంటాం దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే టీబీ పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించటం డాక్టర్లు అలాగే హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ అప్రమత్తంగా ఉంచటం ప్రపంచవ్యాప్తంగా 2030 కల్లా ఈ టీబీని అంతం చేయాలనే ఒక దేశం అయితే మన భారతదేశంలో గౌరవ ప్రధానమంత్రి గారు మనకి 2025కే మనం టీబీని అంతం చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో మనందరికీ పిలుపునిచ్చారు ఆ దిశగా మనం ప్రయాణం చేస్తున్నాము అయితే ఈ ప్రయాణంలో మనం చాలా ఉద్రతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది అప్పుడే మనకి ఈ టీబీ 2025కి భారతదేశం నుంచి మనం పూర్తిగా తొలగించగలం అయితే 24 మార్చి ఎందుకంటే ఈ రోజు రాబర్ట్ కాక్ అనే మహనీయుడు ఎవరైతే ఈ టీబీకి కారణం కనుక్కున్నాడో ఆయన జయంతి ఈరోజు అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు టీబీ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం అయితే ఈ రోజు విశాఖపట్నంలో డిఎంఎన్హెచ్ఓ అలాగే మన జిల్లా టీబీ నియంత్రణ అధికారి అలాగే ప్రిన్సిపల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ కేజీహెచ్ అంతా కూడా సంయుక్తంగా ఒక పెద్ద ర్యాలీని మనం నిర్వహించాం మన ద్రోణరాజు సర్కిల్ నుంచి ఊడా చిల్డ్రన్స్ థియేటర్ వరకు కూడా ర్యాలీ నిర్వహించాం ఇందులో వేలాది మందిగా విద్యార్థిని విద్యార్థులు అలాగే మన ప్రొఫెషనల్స్ అందరూ కూడా డాక్టర్లు పారామెడికల్ స్టాఫ్ వీళ్ళందరూ పాల్గొన్నారు దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ అవగాహన కల్పించటం మనందరం మరొక్కసారి దృఢ సంకల్పంతో టీవీని 2025 కల్లా అంతం చేయాలి భారతదేశంలో అని ఈ రకరకాల కార్యక్రమాలు చేపట్టాము ఊడా చిల్డ్రన్స్ థియేటర్లో ఇప్పుడు ఈ టీవీని అంతం చేయటంలో భూమిక ముఖ్య భూమిక పోషించిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇక్కడ సన్మాన కార్యక్రమం వాళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది ఇది అయిపోయిన తర్వాత ఆంధ్ర వైద్య కళాశాలలో టీవీలో వచ్చే మార్పులు ఏంటి అనేది మధ్యాహ్నం 2 గంటల సేపు చర్చ జరుగుతుంది ఆ చర్చలో ఆంధ్ర వైద్య కళాశాల విద్యార్థిని విద్యార్థులతో సహా అక్కడ పనిచేసే ప్రముఖులందరూ కూడా డాక్టర్లందరూ కూడా పాల్గొంటారు దీనివలన టీబీలో వచ్చిన ట్రీట్మెంట్లో వచ్చిన కొత్త పోకడలేంటి మనం డ్రగ్ రెసిస్టెంట్ టీబీ దానికి తీసుకోవాల్సిన చర్యలేంటి ఇలాంటివన్నీ కూడా అక్కడ చర్చించడం జరుగుతుంది ఇది ఒక గొప్ప ముందడుగు కింద నేను భావిస్తున్నాను ఎప్పటికప్పుడు మనం ప్రజలనే కాకుండా మన హెల్త్ కేర్ వర్కర్స్ని కూడా అప్రమత్తం చేసి ఈ టీబీని మనం అందరూ అంతం చేయాలి అనే దృఢ సంకల్పంతో ఉండాలి ప్రతి వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది 2 వారాలు పైబడి ఎవరికైనా కూడా దగ్గొస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళాలి ఎక్స్రే గట్ర తీసి వాళ్ళకి టీబీ ఉందో లేదో పరీక్షలు చేసి నిర్ధారణ చేస్తారు ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత మందులు వేసుకోవాలి మందుల్ని మధ్యలో ఆపకూడదు ఇవన్నీ కూడా పాటించాలని చెప్పేసి ప్రతి వాళ్ళకి దిశానిర్దేశం చేయడానికి మనం ఇలాంటి రకరకాల కార్యక్రమాలను వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది నాకు పూర్తిగా నమ్మకం ఉంది 2025 కల్లా మనం ఈ భూమి మీద
మన ఆంధ్ర ప్రదేశే కాకుండా భారతదేశం యావత్తు ఈ గోల్ ని మనం అచీవ్ చేస్తామని అలాగే టీవీని అంతం చేస్తామని నాకు పూర్తిగా నమ్మకం ఉంది అందుకే మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి కోవిడ్ కోసం మనం ఎలా అయితే మాస్కులు ధరిస్తున్నామో ఈ మాస్కులు ధరించడం వల్ల టీవీ కూడా తగ్గే అవకాశం ఉంది ఎవరైనా దగ్గినప్పుడు ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఈ డ్రాప్లెట్స్ ద్వారా కోవిడ్ ఎలా అయితే సోకుతుందో మన టీవీ కూడా అలాగే సోకుతుంది కాబట్టి కోవిడ్ నుంచి రక్షణ పొందితే దాని వల్ల టీవీ నుంచి కూడా రక్షణ పొందే అవకాశం ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు విధిగా మాస్కులు వేసుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీరు చూస్తుంటారు ఈ మాస్క్ మీద మనం టీవీ అంతం చేస్తాము 20-25 వరకు అని చెప్పేసి ఆ ఉన్న మాస్కులు మేము అంతా వేసుకొని ఈ రోజు ప్రజలందరికీ ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాము ఇది ప్రజలందరూ గమనించి అధికారులతోనూ డాక్టర్లతోనూ ఈ ఆరోగ్య కార్యకర్తలతోనూ సహకరించి టీవీని అంతం చేయడానికి ప్రతిజ్ఞ పూనాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్కారం మోడీ సర్కార్ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న తలపెట్టిన భారత్ బంద్ను జయప్రదం చేయాలని సిఐటియు నగర కమిటీ పిలుపునిచ్చింది ఈ మేరకు పోర్ట్ మెయిన్ గేట్ చిలకల జంక్షన్ వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి బి జగన్ మాట్లాడారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని లేబర్ కోడ్లు రద్దు చేయాలని మేజర్ పోర్టుల అథారిటీ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలని వెంటనే వెనక్కి తీసుకోవాలని విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించాలని సంస్థను ప్రభుత్వ రంగమే నడపాలని డిమాండ్ చేశారు ప్రతి మార్చి 26న జరిగే భారత్ బంద్ సక్సెస్ చేయాలని కోరారు బంగారు బాత్రాన్ని ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి మోడీ చూస్తుంది అందులో భాగంగానే ఈరోజు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు 26వ తారీఖున భారత బంద్కి మొత్తం అఖిలపక్ష కార్మిక సంఘాలు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి అందులో భాగంగా విశాఖపట్నం నగరం కూడా ఈరోజు బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి అందులో భాగంగా పోర్టు దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం ఇప్పటికే ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు పోర్టులు అన్నట్లు ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లు మార్పు చేశారు ఈ సంవత్సరం ఒక పోర్ట్ని ఏదో పోర్ట్ని ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలని చెప్పేసి ఆల్రెడీ క్యాబినెట్ నిర్ణయం చేసింది ఇప్పటికే ఆల్రెడీ పోర్ట్ మిగతా అన్నటి పక్కన పెడితే పోర్ట్కి ఒక పైసా కూడా ఎవరు పెట్టుబడి పెట్టవసరం లేదు బస్టాప్ ఎలాగైతే వచ్చి బస్సులు ఆగుతాయో ఆ రకంగా 4 బల్లలు వేస్తే 4 రాయి బల్లలు వేస్తే సరిపోద్ది అక్కడ వచ్చి సిప్ అవుతుంది కానీ ఒక పైసా పెట్టుబడి పెట్టే అవసరం లేని దాన్ని ఈరోజు ప్రైవేట్ పన్ను ఎందుకు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఒక బల్ల వేస్తే సార్ సిప్ వచ్చి ఆగుతుంది ఆటోమేటిక్గా అన్లోడింగ్ లోడింగ్ జరుగుతాయి అటువంటి దాన్ని ఈరోజు ఓన్లీ అదానికి కావాలని చెప్పేసి అదానికి లాభాలు తేయడం కోసం ఈరోజు పోర్టులు కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు పోర్టులే కాదు ఎల్ఐసిని బ్యాంకుల్ని షిప్యార్డ్ని డాక్యార్డ్ని అన్నట్లు మాటలు చెప్పాలంటే అది ఇది లేదు ఇంతకుముందు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సాధించుకున్న ప్రభుత్వ రంగాన్ని మొత్తాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం అమ్మేయాలని చూస్తుంది ఇది కానీ జరిగితే ఇప్పటికే ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ అమ్మితే పెద్ద ఎత్తున పోట్లాడుతూ ఉన్నారు ఆ రకంగా పోర్టులు కానీ అమ్మితే ఈరోజు దేశానికి రక్షణ కూడా ఉండదు ఆ రకంగా ప్రభుత్వ రంగాన్ని అమ్మితే కార్మికవర్గం తిరగబడతారు ఇప్పటికే ఆల్రెడీ బీజేపీకి ఇప్పుడు బెంగాల్ ఎన్నికల్లో ఆల్రెడీ తిరగబడుతున్నారు ఆల్రెడీ ఎమ్మెల్యే ప్రచారంకి వస్తే ఎంటబడి తరుగుతున్నారు ఆ రకంగా ప్రభుత్వ రంగాన్ని అమ్మితే తప్పనిసరిగా బీజేపీని ఇక్కడ లేకుండా దేశంలో బతకనీయకుండా ఈరోజు తరిమి కొడతారని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా క్షయ నివారణ సంస్థ సిరిపురం విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో క్షయ నివారణ అవగాహన సదస్సును నిర్వహించింది క్షయవ్యాధి లక్షణాలు నిర్ధారణ పరీక్షలు మొండి క్షయను అరికట్టడంపై చేస్తున్న కృషిని వైద్య ప్రముఖులు ఈ సదస్సులో వివరించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సూర్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో ఏడాది కాలంగా క్షయ నివారణలో సాధించిన ప్రగతిని పూర్తిగా మన దేశం నుంచి ఆ వ్యాధిని పారద్రోలేందుకు మన ముందున్న కర్తవ్యం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించాల్సిన సమయం ఇదేనని పేర్కొన్నారు 2025 నాటికి మన దేశంలో క్షయను పూర్తిగా నిర్మూలించాలనేది కేంద్ర ప్రభుత్వ సంకల్పమని ఆ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ అంకిత భావంతో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు జిల్లా క్షయ శ్వాసకోశ వ్యాధుల ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ క్షయ నిర్మూలనకు మొండి క్షయ పెద్ద సవాలుగా మారిందన్నారు ప్రభుత్వం ఉచితంగా అందజేసే మందులను క్రమం తప్పకుండా పూర్తి కాలం వాడుకుంటే జబ్బు పూర్తిగా నయమవుతుందని పేర్కొన్నారు ఉంది ఏ మెడికల్ కాలేజ్లో లేనంత ఫ్యాకల్టీ సో వీ కెన్ హ్యాండిల్ ఎనీ అమౌంట్ ఆఫ్ బర్డన్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ అండ్ ఇట్స్ కాంప్లికేషన్స్
సో దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే సో వి షుడ్ ఇన్స్టిల్ సమ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పేషెంట్స్ దట్స్ నెంబర్ 1 నెంబర్ 2 ఏంటంటే ఎంతో కొంత మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా కానీ ఎడ్హేర్ అవ్వని వాళ్ళు లేదు ట్రీట్మెంట్ బై డిఫాల్ట్ కొంతమందికి తగ్గని వాళ్ళు వల్ల డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వస్తుంది దానికోసం వి హావ్ అన్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వార్డ్ ఇన్ అవర్ హాస్పిటల్ సో 20 beds to 20 beds మేల్ అండ్ ఫిమేల్ సో ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది సెంటర్స్ టు ట్రీట్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఫర్ ది నార్త్ కోస్ట్ ఆంధ్ర డిస్ట్రిక్ట్స్ సింహావలోకనం చేసుకోవాలి ఈ సంవత్సర కాలంలో మనం క్షయ వ్యాధిలో ఎంతవరకు ప్రోగ్రెస్ సాధించగలిగాము మన మన ముందున్న కర్తవ్యాలు ఏంటి అని అయితే నేను బ్రీఫ్గా చెప్తాను ఒకప్పుడు మందులు లేని పరిస్థితి నుంచి ఇప్పుడు ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ ఒక పేషెంట్కి ఏ విధంగా మందులు ఇస్తే తగ్గుతాదో ఆ ఒక్క పేషెంట్ గురించి ఆలోచించి మందులు డోసేజ్ కానీ మందుల కూడిక కానీ ఇచ్చి ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని అందరూ గమనించాలి ఈ రెవల్యూషనరీ చేంజెస్ అన్ని 2000 సంవత్సరం తర్వాతే మొదలయ్యాయి మన భారతదేశంలో ఇప్పుడు మనం అందరం ఎయిమ్ చేసేది ఏంటంటే ఎండ్ టీబీ ఇప్పుడు మీరు స్లోగన్లు ఇచ్చారు టీబీని పాల్గొద్దామని అంటే టీబీని 2024-25 కల్లా మన భారతదేశంలో లేకుండా చేయాలనేది లక్ష్యం దీనికి స్టూడెంట్స్గా మిగతా మీరందరూ జనాలకు ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటంటే ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని కరెక్ట్గా అడేర్ అవ్వాలి దాంతో దాన్ని అందరూ పాటించేలాగా చూడాలి మనకి ముఖ్యంగా ఇప్పుడు భయపెట్టేది ఏంటంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ ఇవి కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాయి మన జిల్లాలో ఇప్పటివరకు గుర్తించినవి ట్రీట్మెంట్ పొందుతున్నవి 154 ఉన్నాయి ఇలాంటి కేసులు ఇంకా రాకుండా మనం చూడగలిగితే అరగట్టగలిగితే సంవత్సరంలో వచ్చే కేసులు నెంబర్ తగ్గితే మనం మన గోల్ని ఈజీగా చేరుకోగలం మీ అందరూ స్టూడెంట్స్గా మీ సమాజంలో మీరు అందరినీ చైతన్యపరిచి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకు మార్చి 26న భారత్ బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు మద్దిలపాలెం జోన్ కమిటీ బైక్ ర్యాలీ నిర్వహించింది మద్దిలపాలెం సిఐటియు కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పురవీధుల్లో కొనసాగింది కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షులు ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలని వెంటనే వెనక్కి తీసుకోవాలని అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయాలని చూస్తే ఆలోచన మానుకోవాలని ప్లాంట్ కి సొంత గనులు కేటాయించి సంస్థను ప్రభుత్వ రంగంలోనే నడపాలని డిమాండ్ చేశారు ప్రతి ఒక్క కార్మికుడు మార్చి 26న జరిగే భారత్ బంద్ను విజయవంతం చేయాలని కోరారు నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల 26న భారత్ బంద్ చేయాలని వామపక్ష పార్టీలు అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ కూడా పిలుపునేది ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రైవేటీకరణ విధానాలు అమలు చేస్తూ ఉంది అందులో భాగంగానే ఇప్పటికే రైల్వేల్ని ప్రైవేటు పరం చేసింది పోర్టులు ఎయిర్పోర్టులు అలాగే మొత్తం సర్వం బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని అనేక మంది ప్రాణాలు భూములు పదవులు త్యాగం చేసి సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కూడా ఈ రోజున ప్రైవేటు పరం 100% చేసి తీరుతామని పార్లమెంట్లో ప్రకటించడాన్ని ఇప్పటికే ప్రధానికి అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు విశాఖ ఉక్కు అంటే తెలుగు ప్రజల తాలూక గుండె చప్పుడు ఏదైతే పోరాటాలతో దాన్ని సాధించుకున్నామో అదే పోరాటాలతో దాన్ని కాపాడుకుంటామని చెప్పి శపథం చేస్తూ నిన్న భగత్ సింగ్ వర్ధంత సందర్భంగా శపథం చేశాం అదే స్ఫూర్తితోటి భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేయబోతున్నాం అలాగే రైతుల గత దాదాపు 120 రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని నిత్యావసర చట్టంలోకి మార్పులు చేయాలని రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని రైతులకు నష్టం చేసే 3 నల్ల చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీలో పోరాడుతూ ఉంటే ఇంతవరకు కూడా ఆ సమస్యల పరిష్కారం చేయకుండా మోడీ ప్రభుత్వం ముండిగా వ్యవహారం చేస్తోంది ఇది రైతుల సమస్య కాదు భారతదేశంలో ఉండే 130 కోట్ల మంది ప్రజల తాలూకా సమస్య ఇప్పటికీ ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి రైతులకు నష్టం చేసేటువంటి
ఆ మూడు నెలల చట్టాలను కూడా తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హక్కు ఏదైతే ఉందో దాని ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్స్ని తక్షణమే రద్దు చేయాలని ఈ డిమాండ్లతోటి పెద్ద ఎత్తున రేపు 26వ తారీఖున బంద్ జరుగుతుంది. ఈ బంద్కి అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే సంఘీభావం తెలియజేసే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రోజు విద్యా సంస్థల సెలవు ప్రకటించింది. ఆర్టీసీని కూడా మధ్యాహ్నం 1 గంట దాకా తిప్పొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి మేము ప్రజానికి అందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, సినిమా హాల్స్, హోటల్స్, షాపింగ్ మాల్స్, వ్యాపారస్తులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనడం ద్వారా నరేంద్ర మోడీ విధానాలు గడ్డికట్టి వేయాలి. నీ విధానాలు మార్చుకోకపోతే నేను ఇంటికి పంటే పంపే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిక తెలియజేసే విధంగా ఈ బంద్ జరగబోతుంది. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సీఎం జగన్ వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిలపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ బ్రోకర్లుగా వారిని అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రైవేట్ పోర్టులను బ్రోకరిజం చేసి అదానీ అరబిందోలకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. గంగవరం పోర్టులో 86% వాటాలను అదానీకి కట్టబెట్టడంపై మండిపడ్డారు. చెక్కగా నడుస్తున్న సంస్థలు బలవంతంగా లాక్కొని బడా సంస్థలకు కట్టబెట్టడం భావ్యం కాదన్నారు. ఏలేరు నుంచి విశాఖకు దాదాపు 2500 కోట్లతో మంచినీటి పైప్ లైన్ చేయిస్తున్నారని, ఇది కూడా ఏదో ఒక సంస్థకు కట్టబెట్టేందుకేనమ్మో అన్న అనుమానాన్ని కలుగుతుందన్నారు. 7.5 ఏళ్లలో పోలవరం పూర్తయితే దీని అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. అవసరం అనుకుంటే జీవీఎంసీ స్టోరేజ్ ట్యాంకులు నిర్మించడం మీద దృష్టి పెట్టాలని కోరారు. ఈరోజు ఏదైనా ముఖ్యమంత్రి ప్రభుత్వంలోకి వస్తే సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలి, పారిశ్రామికను ప్రోత్సహించాలి, తద్వారా ఉపాధి కల్పించాలి. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏం చెప్పాడు? ప్రత్యేక హోదా తెస్తాను, పరిశ్రమలు తెస్తాను, ఉపాధి కల్పిస్తామని చెప్పాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళు ఏం చేస్తున్నారు? బ్రోకర్ పనులు చేస్తున్నారు. ఇండియాలో ఉండేది బెస్ట్ బ్రోకర్గా మారిపోయినారు. ఉన్న పరిశ్రమలు అమ్మడం, జేబులో డబ్బులు వేసుకోవడం, మధ్యవర్తం బ్రోకర్ పనులు. కృష్ణపట్నం పోర్టు అమ్మారు, విశాఖపట్నం గంగవరం పోర్టు అమ్మారు, కాకినాడ యాంకర్ పోర్టు అమ్మారు, కాకినాడ ఎస్టీజెడ్ అమ్మేశారు, కన్స్ట్రక్షన్ అవుతున్న మచిలీపట్నం పోర్టు అమ్మేశారు. ఇదే ముఖ్యమంత్రి గారి పని, బ్రోకర్ పని. అదానే ఉన్నాడు, డేటా సెంటర్ పట్టండి బాబు. 60,000 మంది ఐటీ ఉద్యోగులకు ఉపాధి వస్తుంది, 5 లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, పెట్టుబడులు వస్తుంది, దాన్ని మాట్లాడు. అది ఎప్పుడు అవుతుంది, పోతుందో? ఇదైతే ఇమ్మీడియట్ డబ్బులు వచ్చేస్తాయి, 3,000 కోట్లు లావాదేవీలు, 300 కోట్లు 500 కోట్లు జేబులు వేసుకోవచ్చు. కృష్ణపట్నంలో నువ్వు జేబులు వేసుకున్నావు, యాంకర్ పోర్ట్ ఎస్సీజెడ్ జీఎంఆర్ నుంచి లాగేసుకొని మళ్ళీ అరవింద్కి అమ్మావు, జేబులు వేసుకున్నావు. డివిఎస్ రైతులు లాక్కున్నావు, అదానికి అమ్మావు, జేబులు వేసుకున్నావు. నవయోగ దగ్గర లాగేసుకున్నావు, అదానికి అమ్మావు, జేబులు వేసుకున్నావు. ఇదే నీకు చేసే పని, ఒకళ్ళ దగ్గర లాక్కోవడం, డబ్బులు జేబులు వేసుకోవడం, ఇంకోళ్ళకి అమ్మడం. ఇదే ముఖ్యమంత్రి గారు చేసిన బ్రోకర్ పని. విజయసాయి మంచి బ్రోకర్ దొరికాడు జగన్మోహన్ రెడ్డికి. ఈ బ్రోకర్ ఆగ బ్రోకర్ కలిపి చేసే బ్రోకర్ పనులు అవి. సిగ్గుపడతా సిగ్గుపడలేదా? మీకు చేతన అయితే ప్రత్యేక హోదా పట్టండి. 23 MPలున్నారు, చేత కాలేదు. పరిశ్రమలు ప్రోత్సహించండి, ఆహ్వానించండి. ఉన్న పరిశ్రమలు పోతూ ఉంటే అది చంద్రబాబు ఎన్ని తెచ్చారండి? అశోక లైన్, కియా, మహేంద్ర, తుషిబా, కోకోకోలా, పెప్సీ, ఆ ఏషియన్ పెయింట్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ఇండస్ట్రీని వచ్చేమని దగ్గరికి, అది చంద్రబాబు నాయుడు చేస్తే ఒక్క పరిశ్రమ చెప్పగలండి? ఇద్దరు బ్రోకర్లు కలిపి ఈ అమ్మడమా? ఉన్న పరిశ్రమలు అమ్మేస్తే ఉపాధి వస్తుందా? బేరసారాలు ఉపాధి వస్తుందా? కొత్త పరిశ్రమలు, కొత్త పోర్టులు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే, కొత్త ఎస్సీజెడ్లు వస్తే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సిసిటీ ఎస్సీ ఎలా డెవలప్? చంద్రబాబు గారు కొన్ని 100,000 మందికి తిరుపతిలో ఉద్యోగాలు వచ్చాయి. ఓటింగ్ వచ్చింది అనవసరం, కానీ అభివృద్ధి అయింది కదా. అంచేత ఈ గంగవరం పోర్టు కూడా కేవలం బ్రోకర్ పనులకి డబ్బుల కోసం బెదిరించి, భారత ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు వాళ్ళ పారిశ్రామికలకు బెదిరించి, అది జీఎంఆర్ అవ్వచ్చు, అది డివిఎస్ రాజుగారు అవ్వచ్చు, నవయుగ విశ్వేశ్వరరావు కావచ్చు, ఇంకోలా కేవీరావు కావచ్చు, అందరి దగ్గర బెదిరించి లాక్కొని పెద్ద పెద్ద వాళ్ళకి అమ్మేసి లాలూచి పడ్డం ఇద్దరు బ్రోకర్లకి తగదు. ఎప్పటికైనా బ్రోకర్ పనులు ఆపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పరిశ్రమలు తీసుకుని రావడంలో, ఉపాధి కల్పించడంలో దృష్టి కేంద్రీకరించాలని నేను ఈ ముఖ్యమంత్రి గారిని, విజయసాయి రెడ్డిని నేను డిమాండ్ చేస్తున్నాను.
సీఎం జగన్ అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలే గ్రేటర్ ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేని విజయాన్ని అందించాయని డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ 9వ వార్డ్ కార్పొరేటర్ కోరుకొండ వెంకటరత్న స్వామిదాస్లు పేర్కొన్నారు. స్వామిదాస్ విజయాన్ని పురస్కరించుకొని వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జోడుగుల్లపాలెం నుంచి హనుమంతవాక వరకు విజయోత్సవ బైక్ ర్యాలీ అనంతరం జోడుగుల్లపాలెం వైఎస్ఆర్ విగ్రహం వద్ద విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ తూర్పు సమన్వయకర్త ఏ విజయ నిర్మల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ శ్రీధర్ కార్పొరేటర్ స్వాతిదాస్లు మాట్లాడారు. తమ విజయానికి కారణమైన పార్టీ పెద్దలు నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు వార్డుల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ మత్స్యకార నాయకులు విజయ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగింది ఈ తొమ్మిదో వార్డు కార్యకర్తల దాసు గారు మా స్వాతి గారు కూడా వెనక్కి ఉండిపోయారు. ఆవిడ స్టేజ్ కూడా ఎక్కలేదు. వేదిక మీద రమ్మంటే దాసు గారే కార్పొరేటర్ అవుతారని చెప్పేసి అని ఆయన మాత్రమే ముందుకు పంపించారు. మరి ఆ వెనక నుంచి చూసి రెండమ్మ ముందుకని చెప్పి తీసుకుని వచ్చాము. మళ్ళీ రేపు రాబోయే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కనుక తప్పకుండా వేదిక మీద ఎక్కువ మంది మహిళా కార్పొరేటర్లో ఉంటారని చెప్పేసి అని అనుకున్నాము. అనుకోకుండా ఆటోమేటిక్గా ఆవిడే అభ్యర్థి అయిపోయి మరి ఈరోజు మీ కార్పొరేటర్ కూడా అవ్వడం జరిగింది. స్వాతి అంటే మీ అక్క చెల్లెలుగా భావించి మీరు అందరూ కూడా ఇంత అఖండ విజయాన్ని ఇచ్చి మరి ఆవిడ గెలిపించినందుకు మీ ఈ 9వ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి నేను శిరస్సు వంచి నిజంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ వార్డు కార్పొరేటర్ స్వాతి మేడం గారికి నాకు అభినందనలు తెలియజేసుకుంటూ బలరాం శ్రీనివాస్ గారు చెప్పారు మరి నిన్ననే మేడం గారు సుమారు 350 కోట్లతో ఈ ఎండాకాలంలో మంచినీటి సరఫరా కోసం మొట్టమొదటి సంతకం పెట్టారు. మరి జగన్ గారు వచ్చే నెల పైన వచ్చే నెల ఇదే ప్రాంతంలో నివాసం ఫ్యామిలీతో షిఫ్ట్ అవ్వబోతున్నారు. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఎదిగే అధికారని మరి ఇక విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఒక టూరిజం కారిడార్ తయారు చేసి విశాఖపట్నం నుంచి చెన్నై వరకు బీచ్ కారిడార్ తయారు చేసి ఈ అరకు ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మరి ఉత్తరాంధ్రలో విశాఖపట్నం శ్రీకాకుళం 3 జిల్లాలు కూడా అభివృద్ధి చేసి ఇక భారతదేశంలోనే ఒక 1 నగరంగా మన మేరీ గారి ఆధ్వర్యంలో మీ అందరం కూడా నడుచుకొని ఈ యొక్క విశాఖపట్నం నగరానికి భారతదేశంలో 1 పేరు వచ్చే విధంగా మీ అందరం కూడా కౌన్సిల్లో పనిచేస్తామని అప్పుడు చేతి కింద నుంచే మేడం ఎందుకు పిలిచారో తెలియదు మేడకి రామా అని చెప్పి కలవేశారు. ఆ రోజు నుంచి ఒక తల్లిలాగా అంటే మోర్తన మదర్ ఇంకా చెప్పాలండి నా కష్టం వచ్చినా ఏం వచ్చినా ఈ సంవత్సరం కాదని నా వెన్నంటే ఉన్నారు. ఇంకా మేడం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిసారి 15 వార్డుల్లో 15 వార్డులు నేను గెలిచేయాలని అనుకుంటాను. ఎందుకంటే ఏ మీటింగ్ పిలిచినా ఏదైనా ఆవిడ కాలు కొద్దలేకపోయినా ఒకలో బాగాలేకపోయినా ఎన్ని రకాల కాలు మాత్రం అసలేదు అనకుండా మాతో పాటు నేను ఇంకా ఈ వార్డు ఒకటే తిరిగాను. ఆవిడ ఈస్ట్ నియోజకవర్గం అంతా ఎందుకంటే 15 ఏళ్ళు ఖర్చు కొట్టడం బదులు కొట్టారు కాబట్టి కంటిన్యూస్గా నాతో తిరిగారు. మాతో తిరిగి ఈరోజు మమ్మల్ని అందరినీ నిల్చోబెట్టి మాకు ఒక గుర్తింపును తీసుకొచ్చారు దానికి కృతజ్ఞతలు మేడం. అమ్మ మాట ఇస్తున్నాను ఈ 5 ఏళ్ళలో మాత్రం ఒక మోడల్ బోర్డు లాగా మన మేయర్ గారి సాయంతో చేసి పెడతానని ఎందుకంటే ఈ సంవత్సరం కాలంలో నేను వైఎస్ఆర్సీపీలో తిరిగిన ప్రతి నిమిషం ఒక రూపాయి కూడా ఏ నాయకుడు ఏ కార్యకర్త ఆశించకుండా మీ అందరి వెనకట్లో పనిచేశారు. చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు జెన్యున్ గా చేస్తున్నారు మీ పార్టీ అని అది మేము మాట ఇచ్చాం కాబట్టి మేము నిలబెట్టుకుంటున్నాం. ఈరోజు మేము ప్రూవ్ చేసుకోవడానికి మాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు మీరందరూ ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాం. పెదవాల్తే పోలమంబ ఆలయ చోరీ ఘటనపై సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్పందించారు. చోరీకి గురైన శ్రీ పోలమంబ అమ్మవారి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఆలయంలో చోరీ జరుగుతుంటే దేవాదాయ శాఖ పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ చోరీపై విచారణ జరిపి దోషుల్ని శిక్షించాలని, చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలయాన్ని రక్షించడం చేతకాకపోతే దేవాదాయ శాఖ అధికారులు రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో దేవాలయాలు భ్రష్టు పడ్డాయి. దేవాలయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఎంతో పరమ పవిత్రంగా భక్తులందరూ కూడా పవిత్రంగా దేవాలయ దర్శనాలకు వచ్చి ఆ ఉండిలో వేసిన కానుకలే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ కావాలి తప్ప ఆ అమ్మవారు కానీ ఆ దేవుడికి కానీ రక్షణ ఉన్నదా? వారికి సరిగా ఆలనాపాలన జరుగుతున్నాయా? భక్తులకు సౌకర్యం జరుగుతున్నాయా? ఇదేమీ లేదు. ఈరోజు పాలమాంబ అమ్మవారి గుడిలో చాలా భక్తి శ్రద్ధలతో ఆదాయం లెక్క పెడుతున్నారు దేవాలయంలో. మరి అటువంటి శ్రద్ధ దేవాలయ రక్షణ మీద ఎందుకు ఈ ప్రభుత్వానికి దేవాదాయ శాఖ లేదని మేము అడుగుతున్నాం. నిన్న మొన్నటి వరకు మా దేవాలయాలు విగ్రహాలు విధ్వంసం చేశారు. ఇప్పుడు విగ్రహాలు విడిచిపెట్టేసి హుండీల మీద పడ్డారు. రామతీర్థంలో జరిగింది, అలాగే మన విశాఖపట్నంలో మన పాలమామ అమ్మవారి గుడిలో హుండీతో పాటుగా బీరువాతో పాటుగా అమ్మవారి తాలక పవిత్రమైన దాదాపుగా 40 తులాల బంగారం అక్కడ అర్చకులు చెప్తున్నారు. అక్కడ ఎంత పోయిందని కాదు, అది సెంటిమెంట్, ఒక పవిత్రత, ఒక భక్తి భావన. ఈరోజు భక్తులు ఇన్ని వేల మంది వచ్చి దేవాలయాలు దర్శించి వెళ్తుంటే మా దేవాలయాలు రక్షించలేని ప్రభుత్వం ఎందుకు? రాజీనామా చేసేయండి, మా హిందువులు చూసుకుంటారు, భక్తులు చూసుకుంటారు. ఎంత నిర్లక్ష్యమండి! పదే పదే జరుగుతున్నా ఒక సెక్యూరిటీ గార్డ్ని పెడతారు ఇక్కడ. ఆ సెక్యూరిటీ గార్డ్ కూడా ఎప్పుడు వెళ్ళిపోతున్నాడో తెలియదు. ఏమిటండి ఇది? ఇంత జరిగినా కూడా ఈరోజు అమ్మవారి ఆభరణాలు ఉండీలు ఆ గేటుకేమో తాళమేమో ఇంత చిన్న తాళం వేస్తున్నారు, తుప్పు పట్టిపోయినటువంటి గడలు వేస్తున్నారు. ఏమిటి ఇది? మీకేమో ఆ ఈవోలకి జీతాలు 100,000 రూపాయలు, అమ్మవారి తలుపులకి తాళాలేమో 50 రూపాయలు 100 రూపాయలు తాళాలు వేస్తారా? ఆ గేట్లేమో ఇప్పుడు పురాతనమైన గేట్లు మీరు ఉంచుతారా? ఏమాత్రం అదితే చాలు, గేటు విరిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఏమి రక్షిస్తారండి ఈ దేవాదాయ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ మంత్రి కానీ ప్రభుత్వం కానీ? కాబట్టి ఇటువంటి అసమర్థమైనటువంటి దేవాదాయ శాఖ పదే 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 ఇన్ని జరుగుతున్నా కూడా ఒక చర్య లేదు, ఒక రక్షణ చర్యలు చేపట్టడం లేదు. కాబట్టి ఈరోజు పోలీసులు మేము అడుగుతున్నాం, పోలీసు వ్యవస్థని, మాకు మీ మీద గౌరవం ఉన్నది. ఈరోజు ఎంత జరిగినా కూడా మీరు ఎందుకు మీరు దోషులు పట్టుకోలేకపోయారు? పథకం ప్రకారం జరిగింది ఇక్కడ. సీసీ కెమెరా డిస్కులు పట్టుకుపోయారు, ఎంతో తెలివిగా వ్యవహరించారు. అంత తెలివిగా వ్యవహరించే వాళ్ళకు పథకం ప్రకారం జరిగినటువంటి దుర్ఘటన ఇది. మీరు రాజీనామా చేసి పక్కకు పోండి, చేత కాకపోతే. లేదు మీకు చేతనైతే వెంటనే పట్టుకొని హిందూ సమాజాన్ని ధైర్యాన్ని ఇవ్వండి. మీరు ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి మేము నిలదీస్తున్నాం, సమయాన్ని ఇస్తున్నాం. 3 రోజుల్లో మాకు ఏదైనా మంచి, ఏదైతే అన్యాయం జరిగిందో అమ్మవారికి మళ్ళీ ఇక్కడ జరిగేటువంటి ఏదైతే అపచారం దాన్ని సరిదిద్దకపోతే, దోషులను పట్టుకోకపోతే జరిగే పరిణామాలకి ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పోలీసు వారు బాధ్యత వహించాలని మేము అందరికీ కూడా హెచ్చరిస్తున్నామండి. జై శ్రీరామ్. రాష్ట్రంలో ఇసుక పాలసీని పకడ్బందీగా అమలు చేయడంలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలం చెందిందని టీడీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ ధ్వజమెత్తారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇసుక దొరకక నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి కోల్పోవడంతో పాటు పేద మధ్యతరగతి ప్రజలు సొంతింటికల సహకారానికి దూరమవుతున్నారని వాపోయారు. రాష్ట్రంలోని మొత్తం ఇసుక క్వారీలను జేపీ వెంచర్స్ కు కట్టబెట్టడాన్ని టీడీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. లిక్కర్ ఇసుక పాలసీల ద్వారా కోట్లాది రూపాయల అక్రమార్జన చేసి ఎన్నికల్లో గుమ్మరిస్తూ విజయం సాధించడం వైసీపీకి పరపాటిగా మారిపోయిందని విమర్శించారు. కార్యకర్తలు దోచుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఈ పాలసీని సెంట్రలైజ్ చేస్తూ జై ప్రకాష్ ఇన్ఫా సంస్థకి 1500 కోట్లకి అమ్మేశారు. ఆ సంస్థలో డైరెక్టర్లు కూడా ఇతనితో పాటు ట్రావెల్ చేసినటువంటి ఎవరైతే 11 ఛార్జ్షీట్లో ఉన్న అయోధ్య రామిరెడ్డి గారు రామ్కీ సంస్థ ఉందో వాళ్ళ డైరెక్టర్స్ను కూడా ఇందులో పెట్టుకొని మరి ఇలాంటి దోపిడీకి సిద్ధమయ్యారు. ఇంతవరకు లిక్కర్ విషయంలో సెంట్రలైజ్ చేసి వేలాది కోట్లు దోచుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇసుక వంతు వచ్చింది. ఏవైతే ఏ వనరులు అయితే ప్రజలకి అవసరమో, ఏ వనరుల మీద అయితే మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందో అలాంటి వనరులన్నింటినీ సెంట్రలైజ్ చేస్తూ ఒకేసారి దోపిడీ చేస్తూ ఈ దోపిడీ డబ్బుని ఈ మధ్యనే కార్పొరేషన్లు, పంచాయతీలు అన్ని ఎన్నికల్లో
వేలాది కోట్లు ఖర్చు పెట్టి సామ భేద దండోపాయాలను ఉపయోగించి మరి అక్కడ ఉండే అభ్యర్థుల్ని భయభ్రాంతులు చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి వేలాది రూపాయల డబ్బులు పంచి లెక్కర్ పంచి మరి ఈ రోజున విజయం సాధించారే గాని ప్రజల అభిమానాన్ని మాత్రం చూరగొని కాదు భవిష్యత్ ఎన్నికల్లో జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల అయితేనేమి జెమిలి ఎన్నికల వస్తే ఏవైతే మరి సార్వత్రిక ఎన్నికల గురించి అయితేనేమి ఈ నిదుల్ని సమకూర్చుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నంగా మేము భావిస్తున్నాం వెంటనే దీనిపైన ప్రజా పోరాటాలు సిద్ధం కావాలని చెప్పి ప్రజలకు మేము వేడుకుంటున్నాం బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి క్షయ నిర్మూలన అందరి బాధ్యత అవగాహన ర్యాలీలో డాక్టర్ సుధాకర్ మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలి సిఐటియు నిరసన అవగాహనతోనే మొండి క్షయ నివారణ సాధ్యం వైద్యుల స్పష్టీకరణ ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను నిలిపివేయాలి కార్మిక సంఘాల డిమాండ్ జగన్ విజయ సాయిలు నెంబర్ 1 బ్రోకర్లు మాజీ మంత్రి బండారు మండిపాటు ఇవి ఇప్పటివరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్ మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్